श्रवण लाजिक्स आई एम श्रवण कुमार पन्नाला अंडी मनमु लैंड रिफॉर्म्स भू संस्करणलकु संबंधिंचिन मरिकొన్ని मल्टीपल चॉइस क्वेश्चन्स प्रश्नलु जवाबुलु गुरिंचि डिस्कशन्स चेद्दाम ओके नेक्स्ट इंकेमैना टापिक्स कावाली अंटे मीरु कामेंट सेक्षन्स लो चेयपेट्टंडि दानिकि संबंधिंचिनटुवंटि मल्टीपल चॉइस क्वेश्चन्स प्रीवियस मरिकొన్ని याड चेस्तू डिस्कशन्स चेद्दाम ओके ఈ రోజు లాస్ట్ క్లాస్ లో ఒక 15 క్వశ్చన్స్ డిస్కషన్ చేశాం ఈ రోజు ఇంకొన్ని మరికొన్ని క్వశ్చన్స్ గురించి డిస్కషన్స్ చేద్దాం చూడండి ఫస్ట్ ఒక ప్రశ్న ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతము కౌలి వ్యాపార భూముల చట్టం 1950 ప్రకారం రక్షణ పొందిన కౌలుదారి అన్ని హక్కులు ఎవరికి వర్తిస్తాయి చట్టరిత్యా వారసులకు చెందేవి చట్టరిత్యా వారసులకు చెందవు పునర్పరిశీలనకు అర్హతమైనవి రిజర్వ్ చేయబడినవి అనేటువంటి నాలుగు అంశాలు ఇచ్చారు 1950వ సంవత్సరంలో కౌలుదారి వ్యాపార భూముల చట్టం ప్రకారం రక్షణ పొందిన రక్షణ అంటే ఎన్ని సంవత్సరాలు చేయాలి వరుసగా శాశ్వత కౌలుదారుడిగా ఎప్పుడు ప్రకటిస్తాడు 6 సంవత్సరాలు వరుసగా చేస్తే అతని వారిని రక్షిత రక్షణ పొందిన కౌలుదారుడిగా గుర్తిస్తారు అలాంటి వారికి చట్టరిత్యా వారసులకు కూడా చెందుతాయండి ఇందులో ఉన్నటువంటిది మనకు ఆప్షన్ ఫస్ట్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ మరొక ప్రశ్న క్రింది వాటిని జతపరచండి జమీందారీ విధానం మహల్వారీ విధానం రైతువారీ విధానం జేసీ కుమారప్ప కమిటీ ఓకేండి ఇవి ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు అని ఇచ్చారు చూడండి జమీందారీ విధానము హిస్టరీ పరంగా ఒక ఇయర్ రకంగా ఉంది ఎకానమీ బుక్కుల్లో ఒక రకంగా ఉంది నేను ఎకనామిక్స్ అకాడమీ బుక్కుల్లో ఫాలో అవుతున్నాను జమీందారీ విధానము ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగింది 1793వ సంవత్సరంలో ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది కార్న్ వాలిస్ దీనినే శాశ్వత శిస్సు పద్ధతి అంటారు వేలం పాట ద్వారా ఒక గ్రామంలో వేలం పాట ద్వారా దీన్ని నిర్ణయించడం జరుగుతుంది మహల్వారీ విధానం ఇది ఎక్కువగా ముస్లిం ప్రాంతాలలో మహల్వారీ విధానాన్ని విలియం బెంటింగ్ దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది 1833వ సంవత్సరంలో రైతువారీ విధానం థామస్ మాండ్రో రైతులు నేరుగా ప్రభుత్వానికి పన్నులను చెల్లించే విధంగా రైతువారీ విధానాన్ని 1792వ సంవత్సరంలో ప్రవేశపెట్టారు ఓకే నిన్న క్లాస్లో కూడా చెప్పుకున్నాం జేసీ కుమారప్ప కమిటీ గురించి 1948లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది చూడండి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఏక్ 1 2 3 4 ఎక్కడ కూడా ఇబ్బంది లేదు సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ దేనికి దానికి మ్యాచ్ అయిపోయిందండి సెకండ్ వన్ ఈజ్ ద ఆన్సర్ నెక్స్ట్ వన్ 1955లో భూగరిష్ట పరిమితి చట్టాన్ని మొదటగా ప్రయోగాత్మకంగా ఏ జిల్లాలో ప్రవేశపెట్టాలి అని చెప్పి తీసుకొచ్చారు అని ఇచ్చాడు నిన్న కూడా డిస్కషన్లో చెప్పానండి కరీంనగర్ ఖమ్మం వరంగల్ మహబూబ్ నగర్ అని ఇచ్చాడు నాలుగు ఆప్షన్స్ ఇచ్చాడు గన్షాట్ అండి ఖమ్మం జిల్లాలో దీని మీద కోర్టులో కేసు వేయటం జరిగింది స్టే తీసుకురావటం జరిగింది ఇందులోనండి మనకు 1950 చట్టంలో 1950వ సంవత్సరంలో కౌలుదారులకు సంబంధించినటువంటి చట్టాన్ని తీసుకొచ్చారు దీని ప్రకారం ఏంది వరుసగా 6 సంవత్సరాలు కౌలు చేస్తే శాశ్వత కౌలుదారుడిగా రక్షణ కౌలుదారుడిగా గుర్తించాలి ఓకే తాను ఇచ్చేటువంటి భూ పరిమాణాన్ని మొదటగానే ఎంఆర్ఓ సమక్షంలో రాతపూర్వకంగా రాసి ఇవ్వాలి ఒకవేళ భూమిని అమ్మాలి అంటే మొదటి ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాల్సి వస్తుందండి అంటే భూ యజమానికి ఇవ్వాల్సి వస్తుంది అది కూడా 8 సంవత్సరాలలో 16 వాయిదాలలో చెల్లించాలి అనేటువంటిది ఇలాంటి విషయాలను ఇవ్వటం జరిగింది అయితే ఈ చట్టం వచ్చిన తర్వాత 1952వ సంవత్సరంలో మరో చట్టాన్ని తీసుకొచ్చారు ఎందుకండి ఈ చట్టానికి భయపడి చాలామంది తెలంగాణలో రైతులు భూమికి లీజుకి ఇవ్వటం కౌలు ఇవ్వటమే టెనెన్సీ ఇవ్వటమే మానుకున్నారు దీంతో బలవంతంగా ఎవరైతే తొలగించారో తిరిగి వారిని తీసుకోవాలి అని చెప్పి 1952లో మరో చట్టాన్ని చేశారు ఈ చట్టంలో మరో సవరణ చేస్తూ 38E అనేటువంటి దాన్ని ఒక సవరణ చేస్తూ తీసుకొచ్చారు ఇందులో ఏందండి దీని ప్రకారము భూమిని అమ్మాలి అంటే మొదటి ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలండి అంటే భూ కౌలుదారుడికి ఇవ్వాలి ఇది అమలు చేస్తాము అని చెప్పి
ఫస్ట్ ఖమ్మం డిస్టిక్ లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టడం జరిగింది. కానీ దీని మీద కోర్టుకు పోయి స్టే తీసుకొచ్చారు. ఇంతలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 1956లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, మరొక ప్రశ్న, మత సంబంధమైన ఇనాం భూములను కూడా ఇనాముల రద్దు చట్టము అమలు అవుతుందని ఏ సంవత్సరంలో పేర్కొన్నారు? మత సంబంధమైనవని ఇచ్చారు. మనకు తెలంగాణలో ఇనాం భూముల రద్దు చట్టము వాస్తవానికి అమల్లోకి వచ్చింది 1955. కానీ ఇక్కడ ఏమని ఇచ్చాడు, మత సంబంధమైన ఇనాం భూముల్లో. ఆ రోజు నిజాం రాజు దేవాలయాలు మసీదుల యొక్క మెయింటెనెన్స్ కోసం కూడా కొన్ని గ్రామాల ద్వారా వచ్చేటువంటి పన్నుల రాబడిని ఆ గుళ్ళకు మరియు దేవాలయాలకు మరియు మసీదులకు కేటాయించేటువంటి వాడండి. అయితే 1955లో చేసేటప్పుడు ఇనాం భూముల్లో మనకు దేవాలయాలు మసీదుల విషయానికి మినహాయించడం జరిగింది. అయితే మత సంబంధమైన విషయాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది ఏ సంవత్సరంలోనే ఇచ్చాడు, 1955 కాదు, 1960, 67, 63 అని ఇచ్చాడు. 1967 అండి ఆన్సర్ 3. బట్ ఇది అమలు చేస్తాను అంటే మన వాళ్ళు కోర్టుకు పోవటం జరిగింది, కోర్టు మొట్టికాయలు వేయటం జరిగింది, మత సంబంధమైన విషయాల్లో భూముల విషయంలో జోక్యం చేసుకోవద్దని చెప్పి. ఆన్సర్ 3rd ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్, మరొక ప్రశ్న, హైదరాబాదు ప్రకటిత గిరిజన ప్రాంతాల క్రమబద్ధీకరణ చట్టము ఏ సంవత్సరంలో చేశారు? వాస్తవానికి హైదరాబాదు ఇంతకుముందు నిన్న క్లాస్లో కూడా చెప్పారు, ఈ చట్టాన్ని వాస్తవానికి తీసుకొచ్చింది 1946లో. ఇది 1949 నుంచి అమలు చేస్తాము అని చెప్పి ప్రకటన చేశారు, కానీ వాస్తవ రూపం మాత్రం రాలేదండి. 1946, 1949, 1953, 1976. ఓకే అండి, ఆన్సర్ 2nd ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చూడండి, మీకు ల్యాండ్ రిఫార్మ్స్లో ప్రీవియస్ క్వశ్చన్స్లో పెద్దగా హార్డ్ లెవెల్లో అడగలేదు, జస్ట్ అకాడమీ బుక్స్ ఫాలో కానీ ఈజీగా స్కోర్ చేయడానికి ఛాయిస్ ఉంది. 2nd ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, భూ పరిమితి అనగా బేసిక్ పాయింట్, ఇది కూడా ఎగ్జామ్లో అడిగాడు. గ్రామీణ భూ పరిమితి యథాతథంగా నిర్ణయించడం, నీటిపారుదల కోసము పరిమితిని నిర్ణయించడం, పట్టణ ప్రాంత భూ పరిమితులను యథాతథంగా నిర్ణయించడం, ఒక కుటుంబానికి ఎంత భూమి నిర్ణయించాలో పరిమితిని నిర్ణయించడం అని ఇచ్చాడు. గన్ షాట్ ప్రశ్న అండి. 4th ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 4th ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఒక కుటుంబానికి ఎంత భూమి ఉండాలి నిర్ణయిస్తుందండి. ఓకే అండి, 7th ఆన్సర్ ఈజ్ ద 4th ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనండి, నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ భూ గరిష్ట పరిమితి చట్టము 1973లో సరికాని అంశాన్ని గుర్తించండి. ఓకే, ఈ చట్టమును రాష్ట్ర శాసనసభ శాసన మండలిలో 1972లో ఆమోదం పొందింది, 1973లో రాష్ట్రము ఆమోదం లభించింది. ఓకే, రాష్ట్ర శాసనసభ మండలిలో ఆమోదం పొందింది, 73లో రాష్ట్రపతి ఆమోదం తెలిపాడు, తప్పొచ్చిందండి, ఆమోదం లభించింది. 1974లో 38వ రాజ్యాంగ సవరణ ద్వారా 9వ షెడ్యూల్లో చేర్చారు. ఈ చట్టము 1 జనవరి 1975 నుండి అమల్లోకి వచ్చిందని ఇచ్చాడు. ఏ, బి, నెక్స్ట్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సరికానిది ఏది అని ఇచ్చాడు, సరికాని అంశం. C1 ఇస్ ద సరికాని అంశం. 1974లో 34వ రాజ్యాంగ సవరణ ద్వారా, 38 కాదండి, 34వ రాజ్యాంగ సవరణ ద్వారా 9వ షెడ్యూల్లో చేర్చారు. ఇది ఒకటి మినహాయించి మిగిలినవన్నీ కూడా కరెక్ట్ ఆన్సర్లే. కానీ మన తెలంగాణలో ఇది మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1 జనవరి 1975 నుంచి అమల్లోకి వచ్చింది. ఎందుకు ఆలస్యంగా అమల్లోకి రావటం జరిగిందండి అంటే జై తెలంగాణ కారణంగా కొంత ఆలస్యంగా, జై తెలంగాణ అంటే జరిగింది, ఇటోమ ఆంధ్ర ఉద్యమాలు జరగటంతో కొంతవరకు ఆలస్యంగా రావటం జరిగిందండి. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 1973 భూ గరిష్ట పరిమితి చట్టం ప్రకారం ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూమిలో షెడ్యూలు కులాలు షెడ్యూలు తెగలు ఎంత శాతము భూ పంపిణీ చేశారు? ఓకే, 1973 భూ గరిష్ట పరిమితి చట్టం ప్రకారం అండి, 10 నుండి 10 ఎకరాల నుండి 54 ఎకరాల వరకు గరిష్ట భూ పరిమితిని నిర్ణయించారు.
1973లో చేయటం జరిగింది. 1973లో చేయటం జరిగిందండి. దీని ప్రకారం 43.8% 43 ఎవరికండి? షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకు 8% అని ఇచ్చాడు. సెకండ్ ఆప్షన్ 45.8 అని ఇచ్చాడు, 40.10 ఇచ్చాడు, 38.10 అని ఇచ్చాడు. ఇది అకాడమీ బుక్లో ఇచ్చినటువంటి దాన్ని బేస్ చేసుకుని అడిగాడండి ఈ ప్రశ్న. ఆన్సర్ ఫస్ట్ వన్ ఈజ్ ద ఆన్సర్ ఎస్సీలకు షెడ్యూల్ కులాలకు ఎంత భూ పంపిణీ చేశారండి, మిగులు భూమి వచ్చినటువంటి భూ గరిష్ట పరిమితి ద్వారా వచ్చినటువంటి భూమిని 43% ఇవ్వటం జరిగింది. 8% 8% షెడ్యూల్ తెగల వారికి ఇవ్వటం జరిగిందండి. నెక్స్ట్ వన్, క్రింది వాణిలో సరి అయిన అంశాన్ని గుర్తించండి. ఓకే, సరి అయిన అంశాలను గుర్తించండి అని ఇచ్చాడు. తెలంగాణలో 2002-12 మధ్య భూమి లేని కుటుంబాల శాతము 43.3%. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం గ్రామీణ కుటుంబాలలో 56.19%. రాష్ట్రంలోని మొత్తము కుటుంబాలలో 60% మందికి భూమి లేని కుటుంబాలు కలవు. సమగ్ర కుటుంబ సర్వే 9 ఆగస్టు 2014 చేశాడు. సమగ్ర కుటుంబ సర్వే ఎప్పుడు చేయటం జరిగిందండి అంటే, ఇక్కడ చూడండి 4 ఆప్షన్స్లో 19 ఆగస్టు 2014 మనకు సమగ్ర కుటుంబ సర్వే అనేటువంటిది చేశారు. అంటే సి ఈజ్ అ రాంగ్ ఆన్సర్ ఉన్నటువంటి ఆప్షన్లో. ఇది తెలుగు అకాడమీ బుక్కుల్లో ఇచ్చారు, చూడండి. సి అనేటువంటిది ఆన్సర్, సరి అయినటువంటి అంశాలను గుర్తించండి అని ఇచ్చాడు. అంటే సరి కానిది సి అండి, సరి అయినటువంటి అంశాలు అని ఇచ్చాడు. అంటే ఏ మరియు బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, ఏ మరియు బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. 4th ఈజ్ నెక్స్ట్. లైసెన్సు సాగుదారుల చట్టం 2011 అంశంలో సరి అయిన అంశాలను గుర్తించండి. ఈ చట్టము కోనేరు రంగారావు కమిటీ సిఫారసుల మేరకు ప్రవేశపెట్టారు. ఈ చట్టము కౌలు రైతుల కోసము ప్రవేశపెట్టారు. ఈ చట్టము ప్రకారం లైసెన్స్డ్ సాగుదారుల సంఖ్య ఎక్కువగా ఉన్న 3 జిల్లాలు రంగారెడ్డి, వరంగల్, నల్గొండ. ఈ చట్టము ప్రకారం లైసెన్స్డ్ సాగుదారుల సంఖ్య తక్కువగా ఉన్న 2 జిల్లాలు నిజామాబాద్, మెదక్ అని ఇచ్చాడు. చూడండి, ఇవన్నీ కూడా కరెక్ట్ ఆన్సర్లే. 4 ఆప్షన్స్ కూడా కరెక్ట్ ఆన్సర్లే. 2011లో లైసెన్స్డ్ సాగుదారుల చట్టము అనేటువంటిది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తీసుకురావటం జరిగింది. దీని ప్రకారం ఏంటండి అంటే, కౌలుదారుడు రుణాలను పొందటానికి అవకాశం ఇవ్వటం జరిగింది. దాని ప్రకారము లైసెన్స్డ్ సాగుదారుల చట్టము అనేటువంటిది ఇవ్వటం జరిగిందండి. మరి కౌలుదారులకు దేన్ని ఆధారం చేసుకొని ఇస్తున్నారు? ఫస్ట్ భూ యజమాని దగ్గర సంతకం పెట్టుకొని రావాలి, సిగ్నేచర్ చేసుకొని రావాలి. నేను బ్యాంకులో రుణానికి పోతున్నా అని చెప్పి అతని పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. బ్యాంకులు కూడా దేన్ని ఆధారం చేసుకొని అండి అంటే, తాను పండించేటువంటి పంటను మ్యాటిగేట్ చేసుకొని తాకట్టు పెట్టుకొని రుణాన్ని శాంక్షన్ చేస్తుంది. రుణ కాల పరిమితి 11 నెలలు పనిచేస్తుంది, 11 మంత్స్ అనేటువంటిది పనిలో ఉంటుంది. నెక్స్ట్ వన్, 12th నిజాం రాజ్యంలో వచ్చిన మొట్టమొదటి భూ సంస్కరణల చట్టం. ఓకే, మాల్ గజారా ల్యాండ్ రెవెన్యూ చట్టము, అసామీ షకీదారీ చట్టము, వక్స్ భూముల చట్టము, అసెంట్ భూముల చట్టం. ఇందులో చూడండి ఆన్సర్ మనకు 1907 చేశారు మొట్టమొదటిగా. ఆన్సర్ 1 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, 1st ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, హైదరాబాదు కౌలు వ్యవసాయ భూముల చట్టంలో, ఇంతకుముందు చెప్పాను అనుకుంటాను, ఏ సెక్షన్ ఆధారంగా కౌలుదారులకు యజమాన్యపు హక్కులను కేటాయించడం జరిగింది? చూడండి, 38E ద్వారా, DEFG అని ఇచ్చాడు. హైదరాబాదు కౌలు సంస్కరణల చట్టం 1950లో భూ యజమాని వరుసగా 6 సంవత్సరాలు చేస్తే శాశ్వత కౌలుదారుడు అంటారు. భూమిని అమ్మాలి అంటే మొదటి ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాల్సి వస్తుందండి అంటే కౌలుదారుడికి ఇవ్వాల్సి వస్తుంది. ఇది కూడా 8 సంవత్సరాల్లో 16 వాయిదాల్లో చెల్లించాలి అని ఉంటుంది. ఈ సెక్షన్ మొత్తం కూడా ఎందులో తెలియజేస్తుందండి అంటే 38E లో. ఓకే, ఆధారంగా కౌలుదారుడికి యాజమాన్యపు హక్కులు ఇచ్చేది ఎలా అండి అంటే 38E ప్రకారం.
ఓకే నెక్స్ట్ వన్. భారత రాజ్యాంగంలో పేర్కొనబడిన ఏ షెడ్యూల్లోని ప్రాంతాలకు పిసాద్ చట్టము వర్తించదు? 5వ షెడ్యూల్, 6వ షెడ్యూల్, 5 మరియు 6 షెడ్యూల్లు ఏది కాదు అని ఇచ్చాడు ఆర్టికల్ 243 కింద. దీన్ని తీసుకురావటం జరిగింది దిలీప్ బూరియా కమిటీ సిఫార్సుల మేరకు అనుకుంటా ఈ చట్టం వచ్చింది. ఇది 5వ షెడ్యూల్కి వర్తిస్తుంది కానీ 6వ షెడ్యూల్కి వర్తించదండి. 6వ షెడ్యూల్లో ఉన్నటువంటి షెడ్యూల్ ఏరియాలకు దీన్ని వర్తింపజేయలేదు. సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 6వ షెడ్యూల్కు వర్తింపచేయలేదు, వర్తించదు అని ఇచ్చాడు 6వ షెడ్యూల్కి. నెక్స్ట్ ఆపరేషన్ బగ్గ దేనికి సంబంధించింది అని ఇచ్చాడు. ఓకే, కేరళలో భూస్వాములపై కౌలుదారులపై ఉద్యమము, పశ్చిమ బెంగాల్లో భూస్వాములపై కౌలుదారుల ఉద్యమము, బీహార్లో భూస్వాములపై కౌలుదారుల ఉద్యమము, చండీగఢ్లో భూస్వాములపై కౌలుదారుల ఉద్యమం. ఇది ఎప్పుడు జరిగిందండి అంటే 1978లో జరిగింది. ఎక్కడ జరిగిందండి అంటే వెస్ట్ బెంగాల్లో. ఆన్సర్ సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 15th సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ భూ సంస్కరణలకు సంబంధించి కోనేరు రంగారావు సిఫారసుల్లో సరి అయిన అంశాలను గుర్తించండి. ఓకే, ఇంతకుముందే చెప్పుకున్నాము కోనేరు రంగారావు కమిటీ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో 2004వ సంవత్సరంలో ఈ కమిటీని నియమించారు. ఈ కమిటీ తన నివేదికను ఎప్పుడు ఇవ్వటం జరిగిందండి అంటే 2006లో తన నివేదికను ఇవ్వటం జరిగింది. ఈ నివేదిక ప్రకారం ఈ కమిటీ చేసిన మొత్తము సిఫారసుల సంఖ్య 12 విభాగాలలో 104 ఉన్నాయి. ఈ కమిటీ గిరిజన భూములకు సంబంధించి ఎక్కువ సిఫారసులు చేసింది. అసెంట్ భూముల ప్రతిపాదన గ్రామ సభ ఆమోదించాలి. భూ వివాదాల పరిష్కారానికి ప్రత్యేకంగా ఒక హైకోర్టు బెంచ్ అనేటువంటిది ఉండాలి. ఇందులో మొత్తం సిఫారసుల సంఖ్య 104 కరెక్టే. ఎన్నిటిని ఆమోదం తెలిపిందండి అంటే 74 వాటిని ఆమోదం తెలిపింది మొదటి దశలో. ఈ కమిటీ గిరిజన భూములకు సంబంధించిన ఎక్కువ సిఫారసులను చేసింది. దాదాపుగా 41 సిఫారసులను రికమెండేషన్ చేసింది, ఆమోదం తెలిపింది. అసెంట్ భూముల ప్రతిపాదన గ్రామ సభలోనే ఆమోదం తెలపాలి. భూ వివాదాల పరిష్కారానికి ప్రత్యేకంగా హైకోర్టు బెంచ్ అనేటువంటిది ఉండాలి. ఇవన్నీ కూడా కరెక్ట్ ఆన్సర్స్. ఇవన్నీ కూడా కరెక్ట్ ఆన్సర్స్. నెక్స్ట్ వన్ భారతదేశంలో ఏ సంవత్సరం నాటికి మధ్యవర్తుల తొలగింపు పూర్తి అయిందని చెప్పవచ్చు? 1980, 1970, 1960, 1990. ఓకే అండి, మనకి ఇది ఇంతకుముందు అడిగాడండి. 1960 నాటికి 1960 ఇయర్స్ నాటికి మధ్యవర్తులు తొలగించినట్లుగా చెప్పవచ్చండి. జమీందారీ, మహల్వారి, రైతువారి విధానం. నెక్స్ట్ నిజాం రాజ్యంలో కల్సా జిల్లా బందీ విధానాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? 1965, 1975, 1985, 1995. ఈ విధానంలో రైతు నేరుగా ప్రభుత్వానికి పన్నును చెల్లించాలి. అయితే ఈ పద్ధతిలో మళ్ళీ ఆ గ్రామాలలో వసూలు చేయటానికి పన్నులను దేశ్ముఖ్లను, సర్ దేశ్ముఖ్లను, కరణం పండితులు అనేటువంటి విధానాన్ని మళ్ళీ తీసుకురావటం జరిగింది. దీన్ని సాలార్జంగ్ తీసుకొచ్చాడు. మొదటి సాలార్జంగ్ తీసుకొచ్చాడు 1875వ సంవత్సరంలో, 1875లో తీసుకురావటం జరిగిందండి. ఓకే అండి, ఇది దేనికి సంబంధించిందండి అంటే ల్యాండ్ రిఫార్మ్స్కి సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ అండి. ఓకే, మరొక టాపిక్ గురించి మరొక క్లాస్లో డిస్కషన్స్ చేద్దాం.